Here's refreshment you can enjoy quickly and conveniently. కోకాకోలా డ్రింక్ని 1950లలో గాజు సీసాల్లో అమ్మేవారు. వాటిని కంపెనీ తిరిగి సేకరించి శుభ్రం చేసి మళ్లీ వినియోగించేది. 70ల నాటికి ప్లాస్టిక్ ను ప్రమోట్ చేయడం ప్రారంభించింది కోక్. సింగిల్ యూస్ ప్లాస్టిక్ తో కోకాకోలా సహా అన్ని రకాల కంపెనీలకు ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్యాకేజింగ్ కోసం చాలా నాసిరకం ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. వాటిని మార్కెట్ లోకి వదిలేక వారి పని అయిపోతుంది, అవి అటే పోతాయి. గత 3 ఏళ్లలోనే 156,000 కోట్ల వాడేసిన కోకాకోలా ప్లాస్టిక్ బాటిళ్లను పారేయడం, కాల్చేయడం, చెత్తకుప్పల్లో పడేయడం జరిగింది. ఇది కంపెనీ ప్రతిష్టకు సమస్యని కోకాకోలాకు తెలుసు. దాంతో మరిన్ని బాటిళ్లను రీసైకిల్ చేస్తామంటూ వరల్డ్ వితౌట్ వేస్ట్ అనే ప్రణాళికను ప్రకటించింది. కానీ ఈ చిన్న ప్రకటనను చూస్తే ఇందులో ఒక ఒప్పుకోలుంది. మౌలిక వసతులు ఉన్న చోట మాత్రమే తమ బాటిళ్లను రీసైకిల్ చేయగలమని చెబుతోంది. ఇది పసిఫిక్ ద్వీపం సమోవా. గత 5 ఫిబ్రవరిలో ఇక్కడ గాజు బాటిళ్ల ఉత్పత్తిని నిలిపివేసి వేలాది ప్లాస్టిక్ బాటిళ్లను సరఫరా చేయడం మొదలుపెట్టింది కోక్. ఇక్కడ సమోవా జనాభా కేవలం 2 లక్షలు మాత్రమే. ఈ దీవిలో రీసైక్లింగ్ వస్తువులు ఏర్పాటు చేసుకునే స్థాయిలో మేము వ్యర్థాలను సృష్టించట్లేదు. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి ఇస్తే కిలోకి $1 చొప్పున చెల్లిస్తామని కోకాకోలా ఒక పథకం ప్రవేశపెట్టింది. కానీ ఇంతవరకు ఒక్క బాటిల్ను కూడా రీసైక్లింగ్ కోసం బయటకు పంపలేదు. సమోవాకు సుదూరంలో ఉన్న ఉగాండాలో పరిస్థితి కూడా ఇంతే. కోకాకోలా హామీలకు తగ్గట్లుగా రీసైక్లింగ్కు సరిపడా ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించడం లేదు. ఉగాండాలో తాము అమ్మే ప్రతి బాటిల్కు బదులుగా ఒక బాటిల్ను సేకరిస్తామని కోకాకోలా చెబుతోంది. కానీ వాళ్ళ పని ఎప్పుడూ చేయలేదు. రాజధాని కంపాలాలో రీసైక్లింగ్ వ్యవస్థ ప్రధానంగా చెత్త ఏరి తెచ్చే అసంఘటిత కార్మికులపైనే ఆధారపడి ఉంది. వాళ్లలో ఎక్కువ మంది ఒంటరి తల్లులు, వారి పిల్లలు. రోజుకు సుమారు $1 సంపాదిస్తుంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా? నువ్వు ఏరుకొచ్చిన బాటిళ్లను ఏం చేస్తావు? మీ అమ్మకు ఇస్తావా? బాటిల్డ్ డ్రింక్స్ రంగం అంతటా రీసైక్లింగ్ సమస్య ఉంది. కానీ కోకాకోలా అతిపెద్ద కంపెనీ. ప్రతి సెకనుకి 3,500 ప్లాస్టిక్ బాటిళ్లను అమ్ముతోంది. కోకాకోలా వరల్డ్ వితౌట్ వేస్ట్ అనే హామీని ప్రకటించిన దాదాపు 4 ఏళ్ల తరువాత ఆ కంపెనీ ఇచ్చిన హామీలను అందుకోవడంలో విఫలమవుతోందని మా పరిశోధనలో వెల్లడైంది. గ్రీన్ వాషింగ్ లో కోకాకోలా అగ్రగామి. గ్రీన్ వాషింగ్ అంటే ఏదైనా ఒకటి ఏమాత్రం పచ్చగా లేకున్నా అదంతా పచ్చగానే ఉన్నట్లు నటించడం. మరే ఇతర బ్రాండ్ల కన్నా కూడా కోకాకోలా ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువని బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే తాము మంచి పురోగతి సాధించామని, అయినా సాధించాల్సింది చాలా ఉందని కోకాకోలా చెబుతోంది. సమోవాలో రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి పనిచేస్తున్నామని, చెత్త సేకరించే వాళ్లకు సాయం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నామని చెబుతోంది. కానీ ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోన్న కంపెనీ తన లక్ష్యాలను చేరుకోకపోతే ప్రపంచంలోని అత్యంత పేద ప్రజలు మరింతగా కష్టాల పాలవుతారు.